Welcome back to my channel Nellur Preeti Vlogs. Hi andi, ella unnarandru baagunnara? Mirandru baagalaru manaspoorthiga korukuntunnanu. So ikkada plate chuttu ela tirugutundo chusara maa papa. So simple ga chupinchanu anamata. So ee vlog anedi ninnu budhavaram night nunchi shoot chesanandi. So mem guruvaram bayatiki velthunnamu ikkada chudandi em chestundo aa akura untadi kada chirraku anamata daniki teppichanu adi chudandi illantha atla chesi pettindo meere vinandi dantho nenu maatladtanu. Em chestunnavu? ఏంది ఇలా చేసేది ఇల్లంతా ఇల్లంతా ఇలాగా చేసేది నువ్వు ఆ హాస్టల్ వేసేస్తా నిన్ను ఆ మరి ఏంటి ఇల్లు ఇలా చేసావు ఎవరు క్లీన్ చేస్తారు ఎవరు చేస్తారు క్లీను నువ్వు చేస్తావా మీ డాడీ చేస్తాడా మీ అన్నయ్య చేస్తాడా ఎవరు ఆ ఏమి ఎవరు చేస్తారు ఇదంతా క్లీనింగ్ చెప్పు ఎవరు చేస్తారు ఏంటి ఇదంతా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి చూసారా అక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లా పెడుతుందో కళ్ళతో దబ్బలు పడతాయి నీకు చూసారండి నిజంగా చాలా జీనియస్ అండి ఏంటి ఇదంతా చెరి పాప ఏంటి ఇదంతా ఎంత బాగా ప్లేస్ ఇస్తుందంటే నిజంగా అండి నేను అవక్కై ఓయ్ చాలా వీడియోస్ ఉన్నాయి దానల్ల ఏంటి ఇదంతా నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు వన్ బై వన్ పోస్ట్ చేస్తానండి మీరే షాక్ అవుతారు తనేనా ఇలా చేసేది అని చెప్పి పెద్దవాళ్ళు చేసేవాళ్ళు దబ్బలు పడతాయి నీకు చూడండి అసలు ఇక మొత్తం దెబ్బలు పడతాయి నీకు వేసేసిందో ఇంకా నేను తిడుతున్నాను అని చెప్పి అటు ఇటు తిరుగుతూ మాటే ఇన్నట్లమ్మా తగ్గేదే లేదమ్మా దేంట్లో తగ్గేదే లేదన్నమాట ఇది మార్నింగ్ మార్నింగ్ షూట్ చేశానండి ఆఫ్టర్నూన్ నుంచి కలవైకి వెళ్తున్నాము చూడండి మీతో నేను మాట్లాడతాను హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎక్కడికంటే కలువాయి సో హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము చాలా ఉందండి చెప్పాల్సింది మీకు ఎగ్జామ్ గురించి నేనైతే ఎగ్జాము డ్రాప్ అయిపోదామని కూడా అనుకున్నాను డ్రాప్ అయిపోయి మళ్ళీ రాస్తున్నాను ఎందుకు డ్రాప్ అవ్వాలనుకున్నాను అసలు రీజన్ ఏంటి చాలా ఉంది చెప్పాల్సింది మీకు లాస్ట్లో చెప్తాను మీకు నేను ఇప్పుడు ఏంటంటే బాబుని తీసుకోవడానికి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వెళ్ళాడు మా తోటికొడలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట వాడిని తీసుకొని అంటే వాడికి లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అన్నమాట బాబుకి సో అందుకని వాడిని తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను ఇటు నుంచి ఇటు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్ కూడా అంటే మీకు తెలుసు కదా లిజీ నేను ఎగ్జామ్స్ రాస్తున్నామని సో ఇద్దరిని తీసుకోవడానికి అదే వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట సో చూస్తూ ఉండండి వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి మీకు చూపిస్తాను చూడండి వాడు ఎలా వస్తాడో ఎంత హ్యాపీగా వస్తాడో చూడండి ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయాము వచ్చేసాము అపార్ట్మెంట్కి నెక్స్ట్ చింతారెడ్డిపాలెకి వెళ్ళి అటు నుంచి అటు కలువైకి వెళ్ళిపోతాము సో 5 కల్లా వచ్చేయాలన్నమాట ఓకే బాయ్ మళ్ళీ మాట్లాడతాను మీతో లాస్ట్లో మాట్లాడతాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో బాబు వచ్చేస్తున్నాడండి అక్క కిందనే ఉందన్నమాట మా తోటికోడలు అక్కతో మాట్లాడుతున్నాను సో ఇంకా టైం లేదని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు అప్పటికే 2 అయిపోయిందండి కలువై అంటే పక్కన లేదు కదా చాలా దూరం కదా అందుకని ఇంకోసారి వెళ్ళొచ్చులని చెప్పి ఇంకా మేము అంటే మా ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాలి మీకు తెలుసు కదా విశ్వభారతి అలియాస్ లిచ్చి సో తను కూడా మేము పిక్ చేసుకోవాలి అందుకని ఇంకా చింతారెడ్డిపాలెంకి వెళ్ళి ఇక్కడ హైవే మీదకి వచ్చేసామండి చింతారెడ్డిపాలెంకి వెళ్ళి మళ్ళీ రావాలంటే లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా సో ఫోన్ చేసి వానికి ఎందుకు వచ్చేయమని చెప్పాము ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట హైవే మీదకి వచ్చేసాము ఇంకా 2 టైము నేనైతే లంచ్ చేశాను కానీ మా వారు చేయలేదు సో మా వారికి ప్యాక్ చేసేసాను అన్నమాట బాబు కూడా కొంచెమే తిన్నాడంట పులిహారు సో ఇంకా హైవే పక్కన చింతారెడ్డిపాలెము
వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి, చింతారెడ్డిపాలెం నారాయణ హాస్పిటల్. ఇవన్నీ ఈ దారి నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో నెల్లూరులో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మేబీ. ఇది చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళే రూట్ సైడ్ కూడా వస్తుందండి, హైవే మీద కూడా వస్తుంది అన్నమాట వీళ్ళ ఊరికి. ఇంకా నెక్స్ట్ చాలాసార్లు వచ్చానండి, ఒకసారి రెండు సార్లు కాదు. సో కార్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట తన దగ్గరికి, చింతారెడ్డిపాలెం అనేది. ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయామండి. చాలా బాగుంటుంది లొకేషన్, ఇదంతా విలేజ్ లుక్ లైక్ లాగా ఉంటుంది అన్నమాట. ఇంకా చర్చ్ ఉంది చూసారా. ఇంకా ఇటువైపు లెఫ్ట్ సైడ్ మనం తిరిగామంటే వాళ్ళ హౌస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా తన ఇంటికి కూడా మేము వెళ్ళలేదు, తను రా లోపలికి అని చెప్పింది. సో టైం లేదే మనం వెళ్ళిపోవాలి, రాను ఫస్ట్ అని చెప్పాము. మేము కలువైలో ఎక్కడి నుంచి బయలుదేరి కలువైలో చేరేసరికి 4:10 అలా అయిందండి. ఇంకా అక్కడ ప్రాసెస్ అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 5:30 అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మీకు చెప్తాను చూడండి, నేను ముందు చెప్పాను కదా దాని గురించి డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రెడ్ కలర్లో ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని ట్యాప్ చేయండి. నేను వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుందన్నమాట. సో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఈ ప్లేస్లోనే జరిగిందండి, మీకు చూపించాను కదా అక్కడ అన్నమాట. ఇక ఫైనల్గా తన హౌస్ అండి, మా ఫ్రెండ్ హౌస్. సో వచ్చేసాను చూసారా, ఇదన్నమాట వాళ్ళ హౌసు. నాకు చాలా ఇష్టమండి టెర్రస్ పైన మా ఫ్రెండ్ హౌస్ అంటే. మీకు ఈసారి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్తానండి ఖచ్చితంగా. తను వచ్చి మా లిజ్జి వాళ్ళ పాప, పెద్ద అమ్మాయి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో తనకి ఫీవర్ ఉందన్నమాట, అందుకని తను స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా తను కూడా ఎక్కేసిందండి, మేము బయలుదేరేసాము. సో ఇక్కడ ఇదేంటంటే ఇది ఏదో ఊరండి, మేబీ గుర్తు రావట్లేదు. మేమైతే బయలుదేరిపోయాము. సో ఇంకా నేను షూట్ చేయలేకపోయాను, పాప నిద్రకి ఇచ్చిందనమాట. ఆఫ్టర్నూన్ కదండి, మంచి నిద్ర టైం కదా తనకి, అందుకని. సో ఫైనల్గా అయితే ఇలా జరిగింది మా ట్రిప్పు. బాగానే కొంచెం నవ్వుకుంటూ హ్యాపీగా చాలా జాలీగా వెళ్ళామండి. ఈ వీడియో అనేది మా బాబు షూట్ చేస్తున్నట్టున్నాడండి, ఖచ్చితంగా వాడే ఇలాంటి పనులు చేసేది. ఇంతకుముందు వీడియోలో మీకు షూట్ చేశాను కదా, ఇక్కడ చాంపండ్లు సపోటాకాయలు చాలా బాగుంటాయి అని చెప్పి. సో అదన్నమాట వాళ్ళ డాడీ కార్ డ్రైవ్ చేసేది వీడియో తీశాడు చూసాడా. నాకు అసలు తెలియని కూడా తెలియలేదన్నమాట. వీడికి తీసేసుకున్నాడు మొబైల్, అడిగాడు కానీ వీడియో షూట్ చేయడానికి అని అనుకోలేదు మేబీ. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఎగ్జామ్స్ ఎందుకు రాయలేకపోయాను, ఫెయిల్ అయిపోవాలనుకున్నాను అంటే, సెంటర్ కలువైలు వేసారండి, ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేయాలి. మార్నింగ్ 6:00 వెళ్తే కానీ ఇంకా ఆఫ్టర్నూన్ 3:00-4:00 అలా రాలేను. అప్ అండ్ డౌన్ చేయాలంటే కష్టం కదా, పాప ఉంది, ఏం చేయాలో అర్థం కాక ఇంకా డిసైడ్ అయిపోయా డ్రాప్ అయిపోదామని చెప్పి. మళ్ళీ ఒక పక్కన బాధ, ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది కదా, ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసి రాయకుండా ఉండడం అని చెప్పి ఏడుపు. నేను రాయాలి, ఎలాగోలా చేయండి ప్లీజ్ అని మా వారిని రిక్వెస్ట్ చేస్తే ఎలాగోలాగా రాదులమ్మా, నేను చూసుకుంటాలే పాపనని చెప్పి మా వారు నాకు సపోర్ట్గా ఉండి ఆయన పెద్దవాళ్ళని కలుసుకొని పాపం పర్మిషన్ అడిగి 1 వీక్ ఇట్లాగా హాలిడే తీసుకున్నారండి మా వారు. నిజంగా అండి, మా వారి హెల్ప్ కానీ లేకపోతే నేను ఈ ఎగ్జామ్స్ అనేది అస్సలకి రాయలేనండి. నిజంగా చెప్పాలంటే ఆయన సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు ఎగ్జామ్కి ముందడుగు వెళ్తున్నాను అన్నమాట. సో లేకపోతే లేదండి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము, ఇదే మా కాలేజ్ అన్నమాట. ఇది పూల్ చాలా బాగున్నాయి కదా, అందుకని షూట్ చేశాను. పాప ఏడుస్తుందని చెప్పి ఇలా వచ్చేసానండి. మా వారు ఫీజు పే చేయడము, హాల్ టికెట్ దగ్గర ఆయన ప్రాసెస్ చూసుకుంటున్నారన్నమాట. నేను చాలా బాగుందని చెప్పి తను ఇక్కడ తీసుకొని వచ్చి అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఏడుస్తుంది, వెళ్ళిపోదాం అని చెప్పి. తనకి చిరాకుగా ఉందన్నమాట పాపకి, చూసారా ఫేస్ కూడా ఎలా ఉందో. అంటే తనకి ఆ రోజు కొంచెం జలుబు పట్టినట్టు ఉన్నిందన్నమాట.
బీచ్ కి వచ్చాం కదా అది నా హెయిర్ కూడా లాగేసింది చూసారా ఫైనల్ గా ఇదేనండి మా హాల్ టికెట్ సో కలవైలో సెంటర్ పడిందండి మినిమం 2.5 అవర్ జర్నీ అన్నమాట ఇంకా ఇక్కడ చూసారా నేను లిచ్చి ఒకేలాగా ఉన్నాం చూసారా ఎంత యాస్టీస్ ఒకేలాగా ఉన్నాం కదా ప్రిన్సిపల్ కూడా షాక్ అయ్యారు అన్నమాట ఒకేలాగా ఉన్నామని చెప్పి నిజంగండి ఇంకా ఫైనల్గా నెల్లూరుకు వచ్చేసాము నెల్లూరుకు వచ్చేసిన తర్వాత తన్ని డ్రాప్ చేసే దగ్గర లస్సీ షాప్ ఉంటే అక్కడ ఏదో ఒకటి తాగుదాము ఏదో ఒకటి తిందామని చెప్పి ఆగాము అంటే ఇప్పుడు తిన్నాం కదండి అందుకని చల్ల చల్లగా ఏదో ఒకటి తిందామని చెప్పి మేము వచ్చామన్నమాట పాప కూడా నిద్రపోయి లేచేసింది ఇక్కడ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్ ఉందో లేదో మాకైతే ఐడియా లేదు కానీ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మేము ఇలా నేను మా ఫ్రెండ్ వచ్చి చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ స్ప్రింగ్ రోల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తీసుకున్నాం అన్నమాట మా వారు ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ తీసుకున్నారో నాకు తెలీదు వీడు అవి వచ్చి లావా కేక్ అంట లావా కేక్ తీసుకున్నాడు ఇది స్ప్రింగ్ రోల్స్ అండి సూపర్ ఉందండి టేస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎంత బాగుందంట అంత బాగుంది ఎవరైనా ఖచ్చితంగా నెల్లూరులో ఉండేవాళ్ళు లస్సీ షాప్కి వెళ్ళి ఒకవేళ టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉందండి మనకి ఇది చిల్డ్రన్స్ పార్క్ రూట్ దగ్గర ఉందన్నమాట ఈ లస్సీ షాప్ అనేది సో ఇది అక్కడే కాకుండా చాలా దగ్గర ఉన్నాయండి మేము చూసాము ఒకసారి మీ ఏరియాకి దగ్గరలో ఉండే లస్సీ షాప్ ఎక్కడుందో చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా బాగుందండి నాకు ఇదేంటి చాక్లెట్ మిల్క్ షేక్ అంతగా నచ్చలేదు కానీ ఈ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఐస్ క్రీమ్ కానీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ స్ప్రింగ్ రోల్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ అత్తిరిపోయింది నేను చెప్పడం కాదు కానీ మీరు వెళ్ళండి అది 60 or 50 ఇంతే ఉంది కాస్ట్ అన్నమాట ఎక్కువ కాస్ట్లు కూడా లేవు సో వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి